Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వచ్చిన పని పూర్తి కాకుండానే చంద్రబాబు హైదరాబాద్ జంప్. టీడీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ గూటికి చేరుకున్నారు. ఏపీకి వచ్చిన పని పూర్తి కాకుండానే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తానని ఆ తర్వాత కరకట్టా వద్ద ఉన్న నివాసానికి వెళ్తానని అనుమతి తీసుకున్నారు. అయితే ఆయన విశాఖపట్నం వెళ్ళలేదు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించలేదు. కేవలం కరకట్ట భవనం నుంచి జూమ్లో మహానాడు కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహించారు. అది పూర్తి కాగానే కుమారుడు నారా లోకేష్తో కలిసి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2.5 గంటల ప్రాంతంలో ఆయన ఉండవల్లి నుంచి బయలుదేరారు. అసలు చంద్రబాబు ఎందుకు వచ్చారు, ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్లోనే ఉండి ఉంటే కనీసం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించే అవకాశం అయినా ఉండేది కదా అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇది చూస్తుంటే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి ముఖం చూపించే ఉద్దేశం లేకపోవడం వల్లే చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని సాకుగా వాడుకుని ఏపీకి వచ్చినట్లుగా భావిస్తున్నారు. కేవలం మహానాడు నిర్వహణకే ఆయన ఏపీకి రావాల్సిన అవసరం లేదని, అదే జూమ్ యాప్ ద్వారా హైదరాబాద్లోని నివాసం నుంచే మహానాడు నిర్వహించే అవకాశం ఉండదని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.